నమస్తే, నేను శిశిరా. టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. రబీ పంటలలో నీటి యాజమాన్యం తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ లతీఫ్ పాషా గారు, సీనియర్ శాస్త్రవేత్త. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనకి రబీ సీజన్లో పండించే పంటల్లో అనేకం అంటే చాలా కీలకమైనవి ఉన్నాయి, దీని గురించి అంటే మీ అభిప్రాయం ఏంటి? రబీలో నీటి యాజమాన్యానికి మనం కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ద్వారా దాదాపు 80% వర్షపాతం అనేది కురుస్తూ ఉంటుంది. ఈ నైరుతి ఋతుపవనాల కాలం అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ నైరుతి ఋతుపవనాల కాలం అంటారు. ఈ సమయంలో మనకు వర్షాలు కురుస్తాయి. ఆ సమయంలో పడ్డ వర్షాలన్నింటినీ మనం జలాశయాల్లో, కుంటల్లో, చెరువుల్లో నింపుకుంటాము. ఖరీఫ్ కాలంలో పండించే పంటలకు వర్షం ద్వారా నీరు సరిపోతుంది. అదేవిధంగా మనం రబీ పంటల్లో, రబీ కాలంలో మనకు ఏదైతే ఖరీఫ్లో పడ్డ వర్షాన్ని మనం నిల్వ చేసుకుంటామో, నిల్వ చేసుకున్న నీటిని రబీకి చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే మనకి మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ద్వారానే మనకి వర్షాలు కురుస్తాయి. మనకి పెద్దగా అక్టోబర్ తర్వాత పెద్దగా వర్షాలు పడవు. ఈశాన్య ఋతుపవనాల ద్వారా మనకి 20% వర్షాలు పడాలి, కానీ గత 5 సంవత్సరాలుగా ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మనకు వర్షాలు పడతలేవు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో అడపాదడపా మనకి తుఫాన్ల వల్ల కూడా కొంత వర్షపాతం అనేది సంభవిస్తూ ఉంటుంది, కానీ ఆ వర్షం అనేది ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రావడం లేదు. కాబట్టి ఏదైతే మనకి వర్షాకాలంలో పడ్డ వర్షం ఏదైతే ఉందో ఆ వర్షాన్ని చాలా పొదుపుగా మన నీటి వనరుల్లో నిల్వ చేసుకొని రబీ పంటలు, వీటిని యాసంగి పంటలు అంటారు, వీటికి చాలా పొదుపుగా వాడుకోవాలి. అయితే మనకి ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఏమవుతుందంటే జనవరి చివరి వారం నుంచి అదే ఫిబ్రవరి మొదటి పక్షంలోనే మనకి ఈ యొక్క ఎండలు బాగా ముదిరిపోవడము, ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడము, దానివల్ల నేల నుంచి అదేవిధంగా పంట మొక్కల నుంచి నీరు అనేది ఆవిరి కావడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల పంట చివరి దశల్లో ఎండిపోవడం అనేది జనరల్గా చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మనకు రబీలో ఉన్న నీటిని బట్టి మనం ఎలాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా నీరును ఏ విధంగా పారించుకోవాలి, పంట యొక్క కీలక దశల్లో నీరును ఏ విధంగా ఇవ్వాలి అనేది చాలా కీలకం. కాబట్టి ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నీటి యాజమాన్యం అనేది మనం చాలా సమర్థవంతంగా చేసుకున్నప్పుడే మనం మంచి దిగుబడులు తీసుకోవచ్చు, అదేవిధంగా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి నీటి లభ్యతను బట్టి రైతులు ఎలాంటి పంటలు ఎంపిక చేసుకుంటే బాగుంటుందంటారు? వర్షాకాలంలో వర్షాలు పడంగానే సాధారణంగా నీటి వనరైనటువంటి జలాశయాలు, కుంటలు, చెరువుల్లో నీళ్లు నిండుతాయి. ఈ వర్షాకాలంలో రైతులు సాధారణంగా ఈ వరి పంటని చూసుకున్నట్టయితే వరిలో ప్రధానంగా దీర్ఘకాలిక రకాలకే వెళ్తూ ఉంటారు. తర్వాత ఈ వర్షాకాలంలో ఏంటంటే వర్షాకాలంలో మనం పండించే వరి పంటకి దాదాపు మనకు వర్షపాతం ద్వారానే నీటి అవసరాలు దాదాపుగా సరిపోతాయి. అంతేకాకుండా మనకు రబీకి వచ్చేసరికి రబీలో మనం మళ్ళీ రైతులు చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తుంటారంటే మళ్ళీ దీర్ఘకాలిక రకాలకే వెళ్తూ ఉంటారు. ఈ దీర్ఘకాలిక రకాలకు వెళ్లకుండా 120 రోజుల్లో పంటకొచ్చే స్వల్పకాలిక రకాలను ఎంచుకొని డిసెంబర్ 15 నుంచి 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో మనం వరి నాట్లు పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మనకి 31 మార్చి లోపు కోతలు అయ్యేటట్లు మన యొక్క పంట ప్రణాళికలో మార్పులు చేసుకుంటాలి. అదేవిధంగా వరిలో దీర్ఘకాలికం కాకుండా స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే వరికి బదులుగా అంటే 1 ఎకరం పండించే వరి నీటితోటి మనం దాదాపు 2 నుంచి 8 ఎకరాల ఇతర ఆరుతడి పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే సపోజ్ ఒక రైతుకి తన యొక్క బోర్లు కానీ బావులు కానీ 2 నుంచి 4 తడులు నీటి ఇచ్చే వసతి ఉంటే 2 నుంచి 4 తడులతోటి పండేటటువంటి సజ్జలు కానీ, రాగులు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, పొద్దుతిరుగుడు ఇలాంటి పంటలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా తనకున్న బోర్లో కానీ బావిలో కానీ
ఆరు నుంచి ఎనిమిది తడులు ఇచ్చే సౌకర్యం ఉన్నప్పుడు మొక్కజొన్న కానీ జొన్న కానీ అదేవిధంగా కూరగాయ పంటలు కానీ వేరుశనగ కానీ ఇలాంటి పంటలను ఎంపిక చేసుకో. ఎందుకంటే మనకు ఉన్న నీటిని బట్టి పంటను ఎంపిక చేసుకోవడం అనేది రైతు తీసుకోవాల్సిన చాలా తెలివైన నిర్ణయం అని మనం చెప్పవచ్చు అండి. అంటే మన రాష్ట్రంలో రైతులు ఇప్పుడు వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు, అంటే వరికి సంబంధించి ఎక్కువ నీరు పెడితేనే దిగుబడి ఎక్కువగా వస్తుందా, లేకపోతే నీరు తక్కువగా కూడా వాడొచ్చా? సాధారణంగా ఈ ప్రాజెక్టుల కింద రైతులు ప్రాజెక్టుల కింద అదేవిధంగా చెరువుల కింద నీటి మీద అనేది నియంత్రణ అనేది ఉండదు. మనం ఇష్టానుసారంగా నీటిని ఇస్తూ ఉంటాము. ఈ ప్రాజెక్టుల కింద చెరువుల కింద వరిని సాధారణంగా పండిస్తూ ఉంటారు. మనం ఎక్కువ నీళ్లు పెడితేనే వరి బాగా పండుతుంది అనేది ఒక అపోహనే. ఎక్కువ దిగుబడి మాట అటుంచితే మనకి ఎక్కువ నీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టుల కింద చెరువుల కింద నేలలు చౌడుబారి పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఎక్కువ నీళ్లు ఇవ్వడం వల్ల పంట యొక్క సూక్ష్మ వాతావరణం దెబ్బతింటుంది. ఈ సూక్ష్మ వాతావరణం దెబ్బతినడం వల్ల చీడపీడల సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఎక్కువ నీళ్లు పెట్టడం వల్ల పోషక నష్టాలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని రకాల పోషకాలు ఏంటంటే లభ్యమయ్యే స్థితి నుంచి లభ్యం కాని స్థితిలోకి ఎక్కువ నీరు పెట్టడం వల్ల వెళ్ళిపోతాయి. అదేవిధంగా పోషక నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం నీటిని సిఫారసు చేసినంత మేరకు వరిలో చూసుకున్నట్లయితే 2 నుంచి 5 సెంటీమీటర్లు వివిధ దశల్లో మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని మనం కంట్రోల్డ్గా ఇచ్చినప్పుడు చీడపీడల సమస్య తగ్గుతుంది. అదేవిధంగా సూక్ష్మ వాతావరణం బాగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ తక్కువ నీటిని మనం నియంత్రణలో పెట్టుకుంటాం కాబట్టి పోషక నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కలుపు సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. గత 3 సంవత్సరాల క్రితం నాగార్జునసాగర్ ఆయకట్టు కింద చూసుకుంటే ఎడమ కాలువ కింద రబీ సీజన్లో నీరు తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే వారబందీ అనే పద్ధతి ద్వారా నీరుని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి నీరు అనేది మనం నియంత్రణగా మనం కంట్రోల్గా ఇచ్చినప్పుడు వరిలో అధిక దిగుబడులు రావడంతో పాటు చీడపీడల సమస్యలు తగ్గినాయి, నీటిని కూడా ఆదా చేయడం అనేది జరిగింది. కాబట్టి వరికి మనం ఆరుతడి విధానంలో నీరు ఇవ్వడం వల్ల మంచి దిగుబడులతో పాటు నీటిని కూడా పొదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే మనకి ఇప్పుడు వరి పంటకు సంబంధించి అంటే ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? వరిలో సాధారణంగా చూసుకున్నట్టయితే మన సాంప్రదాయకంగా వరి నాటు వేసి పండిస్తాం. దీంట్లో రైతులు మనకి ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇస్తూ ఉంటారు. ఈ యొక్క విధానంలో ఏంటంటే మన నాటు పెట్టే రోజు మనం పల్సగా నీరు ఉంచాలి. 1 ఇంచు అంటే 2 సెంటీమీటర్ల వరకు నీరు పెట్టాలి. దానివల్ల ఏంటంటే మన మొక్కలు అనేది మంచిగా భూమిలో కుదురుకోవడానికి సహాయపడుతుంది. ఎక్కువ నీరు పెట్టినట్టయితే కూలీలో నాటు వేస్తారు కాబట్టి పై పైన నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నాటు వేసిన తర్వాత మనం 2 రోజుల వరకు 2 ఇంచులు 5 సెంటీమీటర్ల నీళ్లు పెట్టాలి. దానివల్ల మనకి మొక్కలు బాగా కుదురుకుంటాయి. తర్వాత మనం కలుపు మందు వేసుకోవడానికి పల్సగా నీరు పెట్టి 2 సెంటీమీటర్లు పల్సగా నీరు పెట్టి పూర్తిగా ఆరిపోయిన తర్వాత నాటు పెట్టిన 2 రోజుల నుంచి తదుపరి మన పిలకలు బాగా తొడిగే దశ వరకు మనం 1 ఇంచు నీరు అంటే 2 సెంటీమీటర్ల వరకు నీరు పెట్టాలి. దీనివల్ల ఏంటంటే పిలకలు బాగా తొడగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కువ ఈ సమయంలో ఎక్కువ నీరు పెడితే ఏంటంటే కణుపుల దగ్గర కణుపులు పిలకలు ఇచ్చే కణుపులు మనకి దెబ్బతినడం వల్ల పిలకల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి తక్కువగా 1 ఇంచు నీరు మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా మనకి పిలకలు బాగా తొడిగిన దశ తర్వాత 2 నుంచి 3 రోజుల వరకు మనం నీటిని ఆపివేయాల్సి ఉంటుంది. దీన్నే మనం మురుగునీటిని పూర్తిగా తీసివేయాలి, మిడ్ సీజన్ డ్రైనేజ్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఏదైతే గొడ్డు పిలకలు కొన్ని వస్తుంటాయి, ఈ గొడ్డు పిలకలు రాకుండా అరికట్టవచ్చు. అదేవిధంగా మనకు వెన్ను బాగా పొడుగుగా ఉంటుంది. అదేవిధంగా గింజలు కూడా బాగా గట్టిగా ఉంటాయి. అదేవిధంగా అంకురం దశ నుంచి మనకి గింజ గట్టి పడేంత వరకు కూడా మనం 2 ఇంచుల నీరు అంటే 5 సెంటీమీటర్ల నీరు అనేది పెట్టాలి. అదే గింజ గట్టి పడే దశలో బురద పదును ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఈ యొక్క కంకులు పసుపు రంగుకు మారుతాయో అంటే మనకి కోత ఇంకా 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా
దాన్ని ఫిజియోలాజికల్ మెచ్యూరిటీ అంటారు. ఈ యొక్క స్టేజ్లో మనం పూర్తిగా నీటిని అనేది ఆపివ్వాల్సి ఉంటుంది. అంటే మన రాష్ట్రంలో బోర్లు బావుల కింద ఎక్కువగా వరి పంటను పండిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి వరిని బాగా మనకి బోర్ల కింద బావుల కింద వ్యవసాయం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క విధానం ఏంటంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్, దీన్ని ఆడతడి విధానం అంటారు. ఈ విధానం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని చేయటం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ఏంటంటే ఒక చిన్న పైప్ మనకి 5 ఇంచుల వ్యాసం గల పైపు, అదేవిధంగా 40 సెంటీమీటర్ల పొడవు గల ఒక పీవీసీ పైపుని తీసుకుని ఆ యొక్క పీవీసీ పైపు మనకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ యొక్క పీవీసీ పైప్ అనేది 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ యొక్క పీవీసీ పైప్లో 20 సెంటీమీటర్ల వరకు మనం 5 సెంటీమీటర్ల ఎడంలో చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని ఆ రంధ్రాలు ఉన్న వైపు భాగాన్ని భూమి లోపల పాతేసి లోపల నుంచి ఆ పైపు యొక్క లోపల మట్టిని తీసివేయాల్సి ఉంటుంది. మన యొక్క నీరు అంటే మన యొక్క పైపు లోపల ఎంత నీరు ఇంకిపోయింది అనే దాన్ని బట్టి మనం మళ్ళీ నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క నీరు ఇవ్వడం అనేది మన యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి, అదేవిధంగా నేల యొక్క స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనకి పూత అంకురం దశ వరకు పైపు లోపల మనకి 2 ఇంచులు మన నీరు ఇంకిపోయిన తర్వాత మళ్ళా నీళ్లు భూమి పైభాగంలో మళ్ళీ 2 ఇంచులు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పూత నుంచి గింజ గట్టిపడే దశ వరకు యొక్క పైపు లోపల మనకు 3 సెంటీమీటర్లు అంటే 1 ఇంచు పైన పైభాగంలోనే మనకి నీరు ఇంకిపోయిన తర్వాత మళ్ళా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఏంటంటే మనకు 15 నుంచి 30% నీరు అనేది ఆదా అవుతుంటుంది. అదేవిధంగా అధిక దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధానంలో కొన్ని చిన్న చిన్న అవరోధాలు ఉన్నాయి, వాటిని కూడా మనం అధిగమించవచ్చు. కొంత మనం యూరియాని ఎక్కువ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కలుపు సమస్యను కూడా మనం కొంత అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు బోర్లు బావుల కింద సాగు చేసేటప్పుడు ఈ యొక్క ఆడతడి విధానంలో, ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ విధానంలో మనం నీటిని పారించుకున్నట్టయితే నీటిని సమర్థవంతంగా ఈ వరి పంటలో నీటి నిర్వహణకి సాధ్యమవుతుందండి. ఇప్పుడు మనకి ప్రస్తుతం రైతులు వరి నాట్లు వేయడానికి కూలీల సమస్య ఉన్న ప్రాంతంలో ఎక్కువగా మిషన్లు వాడడం జరుగుతుంది. అలాంటి ప్రాంతంలో మరి ఈ నీటి యాజమానే పద్ధతులు ఎలా చేపట్టాల్సి ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కింద చూసుకున్నట్టయితే నాగార్జునసాగర్ మన ఎడమ కాలువ ఆయకట్టు ఉంది మనకి, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ యొక్క ఆయకట్ల కింద ఈ కూలీల సమస్య ఉన్న ప్రాంతాల్లో వరిని నాటు యంత్రాల ద్వారా వేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వరి నాటు యంత్రాలు వేయడం, అదేవిధంగా కూలీల సమస్య ఉన్న ప్రాంతంలో నాటు వేయడానికి బదులు డైరెక్ట్గా మండగట్టిన విత్తనాలని ఈ యొక్క డ్రమ్ సీడర్ అనే పరికరం ద్వారా విత్తుకోవడం చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క విధానంలో కూడా మనం నీటిని పొదుపు తక్కువ నీటితో కూడా మనం పంటలు పండించుకోవడానికి, వరి పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విధానంలో ఏంటంటే మనకి పూత దశ వరకు అంకురం ఏర్పడే దశ వరకు మనం బురద పదునులోనే మనం వరి పండించుకోవచ్చు. తర్వాత అంకురం దశ నుంచి మనకి గింజ గట్టిపడేంత వరకు మన 5 సెంటీమీటర్లు అంటే 2 ఇంచుల నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో కూడా మనకి 15 నుంచి 20% నీరు ఆదా అవుతుందని మనకు పరిశోధనలో కూడా తేలింది. అదేవిధంగా కూలీల సమస్య ఉన్న ప్రాంతాలు ఇంకా కొన్ని ఖమ్మం జిల్లా అటువంటి ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఈ డ్రమ్ సీడర్ ద్వారా కూడా విత్తుతున్నారు. ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తడం వల్ల మనకి 10 రోజుల పంటకాలం సమయం కూడా కలిసి వస్తుంది, పంట ముందుగానే కోతకు వస్తుంది. అదేవిధంగా ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు ఏంటంటే 2 నుంచి 3 ఆకులు విచ్చుకునేంత వరకు మనం నీటిని అనేది చాలా ఆరుతడి విధానంలో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 నుంచి 5 ఆకులు విచ్చుకునేంత వరకు మనకు ఆరుతడి మన పల్సగా నీరు పెట్టాలి. అంటే 1 ఇంచు నీరు పెట్టుకున్నట్టయితే మనకి ఈ యొక్క యంత్రశ్రీ విధానంలో కానీ, అదేవిధంగా ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో మనం వరి పండించుకున్నప్పుడు నీటిని ఆదా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఆరుతడి పంటలకు సంబంధించి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి మనం నీటి పారుదల పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. అవి ఎలా పాటించాల్సి ఉంటుంది? ఈ యొక్క ఆరుతడి పంటలు మనకి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆరుతడి పంటల్లో మొక్కజొన్న, అదేవిధంగా వేరుశనగ, ఈ యొక్క ఆముదం, పొద్దుతిరుగుడు, పెసర, మినుము ఇలాంటి పంటల్ని సాగు చేస్తూ ఉంటారు.
ఈ యొక్క విధానంలో ఏంటంటే ఈ యొక్క పంటల్లో సాధారణంగా మనం సాధారణ పద్ధతుల్లో నీటిని పారించినప్పుడు పంటతో పాటు నేల మొత్తం తడపడం చేస్తూ ఉంటారు. ఈ విధానంలో ఏంటంటే ఎక్కువ నీరు వేరు వ్యవస్థ దగ్గర చేరి వేర్లకు గాలి సోకకుండా తర్వాత గాలి ప్రసరణ తక్కువ జరిగి వాటి యొక్క పంట ఎదుగుదల తక్కువగా ఉండి దిగుబడులు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ నీరు ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడం, నీరు భూమి లోపలి పొరలోకి ఇంకిపోవడం ద్వారా పోషక నష్టం జరగడం చూస్తూ ఉంటాము. దీన్ని ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ అంటుంటారు. ఈ ఫ్లడ్ ఇరిగేషన్ విధానంలో ఏంటంటే మన నీటి వినియోగ సామర్థ్యం అనేది 35 నుంచి 40% వరకు మాత్రమే ఉంటుంది. ఈ నేలంతా తడపాల్సిన అవసరం లేదు. మన ఇలాంటి పంటల్లో ఏంటంటే మనకి సూక్ష్మ సాగు పద్ధతులు ఉన్నాయి. మనకి బిందు సేద్యం కానీ తుంపర్ల సేద్యం, దీన్ని ఏంటంటే వేరు వ్యవస్థ వరకే మనకి పంటకి పంట యొక్క వేరు మండలానికే మనం నీరు అందిస్తాం. కాబట్టి మనం సాంప్రదాయకంగా మనం నీరు పారించే పద్ధతులు కాకుండా ఈ యొక్క సూక్ష్మ సాగు పద్ధతులు అయినటువంటి బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వంటి వాటిని పాటించినప్పుడు ఏంటంటే నీటి యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. మనం తక్కువ నీరున్నప్పుడు ఈ యొక్క పద్ధతులు చాలా రైతుకి మంచిగా ఉంటాయండి. ఇప్పుడు మనకి వేసే పంటల్ని బట్టి డ్రిప్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, దాన్ని రైతులు ఎలా అమర్చుకోవాల్సి ఉంటుంది? మనం వేసే పంటలను బట్టి డ్రిప్పులో పద్ధతులు ఉన్నాయండి. మనకి ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ అంటారు. ఈ ఆన్లైన్ డ్రిప్ విధానంలో ఏంటంటే మనకి మామిడి కానీ, నిమ్మ, బత్తాయి, అదేవిధంగా అరటి తోటలు, కొబ్బరి తోటలు, ఈ యొక్క పంటలు ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ డ్రిప్ విధానాన్ని వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్లైన్ డ్రిప్ విధానం అంటారు. ఇన్లైన్ డ్రిప్ విధానంలో ఏంటంటే పొద్దుతిరుగుడు, అదేవిధంగా మనకి పత్తి, చెరకు, తర్వాత కూరగాయలు, పూల తోటలు, అదే కొన్ని ఆహార పంటల్లో మనం ఈ యొక్క ఇన్లైన్ డ్రిప్ విధానాన్ని వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క గ్రీన్ హౌజుల్లో, అదేవిధంగా పాలీ హౌజుల్లో నర్సరీలు పెంచడానికి, అదేవిధంగా కూరగాయలు మరి పూల తోటలకు నర్సరీలు పెంచే వాటిలో వీటిలో మైక్రో స్ప్రింక్లర్లు, మినీ మైక్రో జెట్లు అంటుంటారు. తర్వాత అదేవిధంగా మనకు మిస్ట్ ఇరిగేషన్ అంటారు. మిస్ట్ ఇరిగేషన్ వీటిని గ్రీన్ హౌజుల్లో, పాలీ హౌజుల్లో మనకి తేమను ఎల్లప్పుడూ తేమగా లోపల తేమగా ఉంచడానికి ఈ యొక్క మిస్ట్ ఇరిగేషన్ విధానాన్ని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఈ పంటలను బట్టి ఈ యొక్క డ్రిప్ సిస్టమ్ అనేది వేరుగా ఉంటుందండి. అదేవిధంగా అయితే ఇప్పుడు మనకి నేలకు సంబంధించి వాతావరణం కూడా మారుతూ ఉంటుంది, దానికి సంబంధించి ఈ డ్రిప్ ద్వారా ఎలా నీటిని మనం అందించాల్సి ఉంటుంది? ఈ డ్రిప్ ద్వారా మనం నీటిని ఇచ్చేటప్పుడు యొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి, అదేవిధంగా వాతావరణ కాలాన్ని బట్టి, ఋతువుని బట్టి కూడా మనం ఏ పంటకి ఎంత సమయంలో ఎంత వ్యవధిలో నీరు ఇవ్వాలనేది మారుతూ ఉంటుందండి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వేసవి కాలంలో, ఈ వేసవి కాలంలో ఏంటంటే మనకి దాదాపు 3 రకాల నేలలు ఉంటాయి. ఇసుక నేలలు, తేలికపాటి ఇసుక నేలలు, అదేవిధంగా ఒండు నేలలు. ఈ యొక్క ఇసుక నేలల్లో మనం ఆ పంటలకు ప్రతిరోజు రోజుకి 3 సార్లు అయినా మనం డ్రిప్ను నడపాల్సి ఉంటుంది. అదేవిధంగా తేలికపాటి ఇసుక నేలల్లో రోజుకు 1 సారి మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒండ్రు నేలల్లో వేసవి కాలంలో ఏంటంటే 2 రోజులకు 1 సారైనా మనం కంపల్సరీగా డ్రిప్ వ్యవస్థ అనేది నడపాల్సి ఉంటుంది. మనం ఇంకా వర్షాకాలంలో చూసుకుంటే వర్షాకాలంలో కూడా తేలికపాటి ఇసుక నేలలకు ప్రతి 2 రోజులకు 1 సారి మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇసుక నేలలు చూసుకున్నట్టు ఇసుక నేలలో రోజుకు 1 సారైనా నీరు ఇవ్వాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఒండ్రు నేలలు చూసుకుంటే 3 రోజులకు 1 సారి మన యొక్క డ్రిప్ వ్యవస్థని నడిపించాల్సి ఉంటుంది. అదేవిధంగా శీతాకాలంలో మనం వింటర్లో కూడా మన ఇసుక నేలలు 2 రోజులకు 1 సారి మనం నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా తేలికపాటి ఇసుక నేలలు అయితే ప్రతి 3 రోజులకు 1 సారి నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒండ్రు నేలలో చూసుకున్నట్టయితే 4 రోజులకు 1 సారి ఒక మన యొక్క డ్రిప్ వ్యవస్థను అనేది నడపాల్సి ఉంటుంది. కాబట్టి మనం డ్రిప్ వ్యవస్థను నడిపేది మన యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి, అదేవిధంగా పంట యొక్క స్వభావాన్ని బట్టి, మన నేలను బట్టి మనం ఇక డ్రిప్ను ఎంతసేపు నడపాలి అనేది మనం నిర్ణయించుకోవాలండి.
కాబట్టి నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి డ్రిప్ ఎంత వ్యవధిలో మనం డ్రిప్ నడిపించాలనేది నిర్ణయించబడుతుంది. రబీ పంటలలో నీటి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి దాని గురించి చక్కగా వివరిస్తున్నారు లతీఫ్ పాషా గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు ఈ రబీ పంటకు సంబంధించి వరి ఒక పంట, వరి తర్వాత మొక్కజొన్న. మొక్కజొన్నలో మరి ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి తర్వాత మనకు ఆహారధాన్య పంటల్లో మొక్కజొన్న అనేది చాలా ప్రధానంగా పండించే పంట అండి. ఈ యొక్క మొక్కజొన్నకి మనకి దాదాపు 500 నుంచి 800 మిల్లీమీటర్ల నీరు అనేది మొక్కజొన్నకి కావాలి. మొక్కజొన్న ఏంటంటే ఎక్కువ నీరు పెట్టినా తక్కువ నీరున్నా మొక్కజొన్న బతకదండి. మనకి ఎక్కువ నీళ్లున్నా విత్తనం మొలకెత్తకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొక్కజొన్నలో ఏంటంటే ఈ యొక్క రబీ కాలంలో మొక్కజొన్న విత్తుకునేటప్పుడు చాలా స్వల్పకాలిక రకాలని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బోదలు కాలువల పద్ధతిలో మనం మొక్కజొన్నని విత్తి సాగు చేసుకోవడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా మొక్కజొన్నలో మనకి విత్తిన తర్వాత వెంటనే మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మన నేలను బట్టి ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఒక తడి ఇస్తూ ఉండాలి. ఈ విధంగా మనకి 6 నుంచి 8 తడులు మొక్కజొన్నకి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం మనకి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. భార్గవ్ అండి, భద్రాద్రి కొత్తగూడెం. భార్గవ్ గారు మీ ప్రశ్న అడగండి. మనతో పాటు లతీఫ్ పాషా గారు ఉన్నారు ఈరోజు. వరి పంటలలో నీటి యాజమాన్యం గురించి ఆయన చెప్తున్నారు. చెప్పండి భార్గవ్ గారు. సార్, మేము డ్రిప్ ఇరిగేషన్ లో కూరగాయల సాగు చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. అంటే ఒక ఎకరానికి ఎంత యూనిట్ కాస్ట్ అవుతుంది? అది యూనిట్ డ్రిప్ ఇరిగేషన్? డ్రిప్ ఇరిగేషన్కి మనకి తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ డ్రిప్పులు సబ్సిడీ ద్వారా కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు మనకి మీకు దగ్గరలో ఉద్యానవన శాఖని మీరు సంప్రదించినట్టయితే వాళ్ళ యొక్క ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారు వచ్చి మీ యొక్క భూమి మొత్తం సర్వే చేసుకుంటారు. మీరు ఏ పంట వేయబోతున్నారు, మీ యొక్క నీటి వసతి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీరు మీ యొక్క నీటి వసతి బోరుందా బావిందా, లేకపోతే మీ యొక్క పంపు ఎలా ఉంది, ఈ యొక్క తదితర వివరాలన్నీ మీ యొక్క అప్లికేషన్లో నమోదు చేయబడతాయి. దా యొక్క వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత వారికి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఉద్యానవన శాఖ మరియు సూక్ష్మ నీటిపారుదల శాఖ ద్వారా మీ యొక్క డ్రిప్ అనేది మీకు శాంక్షన్ చేయబడతా ఉంటుంది. దాన్ని బట్టి ఆ డ్రిప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యొక్క మీ వేసే పంటలను బట్టి మీరు డ్రిప్పు ఎలా నడిపించుకోవాలనేది వారు మీకు ప్రయోగపూర్వకంగా మీకు ఉద్యానవన శాఖ నుంచి, అదేవిధంగా సూక్ష్మనీటి పారుదల శాఖ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయండి. కాబట్టి మీరు ఈ డ్రిప్ను మీరు కూరగాయ పంటలు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు వారిని సంప్రదించినట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత మీకు సబ్సిడీ ఎంత వస్తుంది అనే వివరాలు క్షుణ్ణంగా వారి నుంచి తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్నకు సంబంధించి నీటిని ఎలా పొదుపుగా కూడా వాడుకోవచ్చు అని మీరు చెప్తున్నారు మొక్కజొన్నకు సంబంధించి. అదేవిధంగా ఈ నూనె గింజ పంటలు ఉన్నాయి, దానికి సంబంధించి మనకు పల్లి, వేరుశెనగకి ఎలాంటి అంటే నీటిని ఎలా పొదుపుగా వాడుకోవచ్చు మనం వేరుశెనగ పంటకి? ఇందాక మనం మొక్కజొన్న గురించి మాట్లాడుతున్నామండి. మొక్కజొన్న ఈ మనకి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మనం బోదెలు కాలువల విధానంలో విత్తుకొని సాగు చేసుకుంటూ ఉంటాము. మన నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే స్కిప్ ఫర్వో ఇరిగేషన్ అంటుంటారన్నమాట. ఒక బోదె తప్పించి ఇంకో బోదెకి నీరు ఇవ్వడం, తద్వారా ఏంటంటే మనం తక్కువ నీటితోటి మనం పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే మన మొక్కజొన్నలో డ్రిప్పు పెట్టుకున్నప్పుడు జంటసాళ్ళ పద్ధతిలో డ్రిప్ వ్యవస్థ ద్వారా కూడా మనం నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ అధిక మొక్కజొన్న దిగుబడులు మరి మంచి నాణ్యమైన పంట తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా మీరు వేరుశెనగ గురించి అడిగారు. ఇప్పుడు వేరుశెనగ కూడా మనకి 450 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు అనేది అవసరం ఉంటుంది. ఎక్కువగా ఈ వేరుశెనగ తేలికపాటి నేలలో సాగు చేస్తూ ఉంటారు. ఇక వేరుశెనగ మనకి 6 నుంచి 8 తడులు వేరుశెనగకు అవసరమవుతాయి. ఈ వేరుశెనగ మనం నీరు ఇవ్వగానే
పదును చూసుకొని మనం విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన తర్వాత మనకి 25 రోజులు, విత్తిన సమయం తర్వాత 25 రోజులకి మళ్ళీ తదుపరి ఇంకో తడి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకి పూత అనేది చాలా సమానంగా, పంట మొత్తం సమానంగా పూత రావడం జరుగుతుంది. తదుపరి తడులు మనం నేలను బట్టి, తర్వాత వాతావరణాన్ని బట్టి ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి తడుని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క తడి ఇవ్వడం అనేది కూడా మన యొక్క నేల స్వభావం, బంకమన్నును బట్టి, బంకమన్ను యొక్క శాతాన్ని బట్టి మనం ఒక నీటి తడిని, తడి యొక్క వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. అదేవిధంగా విత్తిన 45 నుంచి 90 రోజుల వరకు ఏంటంటే మనకి ఈ యొక్క వేరుశనగలో ఊడలు దిగే దశ, మళ్ళీ కాయలు అభివృద్ధి చెందే దశ అంటారు. ఈ యొక్క దశలు ఏంటంటే నీరు, నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క దశలు ఏంటంటే తేమకు సున్నిత దశలు కాబట్టి ఈ యొక్క దశల్లో నీరు ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడికి గురి అయినట్లయితే మనకి దిగుబడుల మీద గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క వేరుశనగలో నీటిని పొదుపుగా వాడుకోవాలంటే మన తుంపరల విధానంలో నీరును పారించినప్పుడు నీటి యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా అధిక దిగుబడులు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనకి తేమను సంరక్షించుకోవడానికి కూడా మనం వేరుశనగ యొక్క పొట్టును మల్చింగ్ అంటుంటాము. ఈ యొక్క 5 టన్నులు ఎకరానికి కూడా మల్చింగ్ పరచుకున్నట్లయితే కూడా మన తేమ ఆవిరి కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండి. అంటే ఇదే నూనె గింజల పంటల విషయానికి వస్తే మనకి ప్రొద్దుతిరుగుడు పువ్వు, మళ్ళీ నువ్వులు కూడా ఉన్నాయి. అయితే ఈ పంటలకు సంబంధించి మనకు నీటిని ఎంత మోతాదులో అందించాల్సి ఉంటుంది? మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వేరుశనగ తర్వాత పొద్దుతిరుగుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పండించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పొద్దుతిరుగుడు ఈ యొక్క పంటలో ఏంటంటే మనకి బోదెలు కాలువల పద్ధతిలో నీటిని అందించినప్పుడు నీటిని వృధా కాకుండా కాపాడుకోవచ్చు. ఈ పొద్దుతిరుగుడు పంటలో దీంట్లో తేమకు కొన్ని సున్నిత దశలు ఉన్నాయండి. మొగ్గ దశ, అదేవిధంగా పూత దశ, గింజకట్టు దశ. ఈ యొక్క దశల్లో నీరు ఇవ్వడం అనేది చాలా కీలకం. కాబట్టి ఆ దశల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా పొద్దుతిరుగులో మనం డ్రిప్ ద్వారా కూడా నీరు అందించినట్టయితే నీటి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా నూనె గింజ పంటలో మనకి నువ్వులు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో పండించడం జరుగుతుంది. నువ్వుల పంటలో కూడా మనకి పూత దశ, అదేవిధంగా కాయ అభివృద్ధి చెందే దశలు అనేవి చాలా కీలకం. ఈ నువ్వు పంటల్లో ఏంటంటే మనకి నీరు ఎక్కువ అయిపోయినా కానీ శాకీయ వెజిటేటివ్ గ్రోత్ అంట, శాకీయ దశలో ఎక్కువ శాకీయోత్పత్తి జరిగి తొందరగా మనకి ఎక్కువ, అంటే పూతకాలం లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు పెట్టడం అనేది చేయకూడదు. కాబట్టి సిఫార్సు మేరకే నువ్వు పంటల్లో నీరు ఇవ్వడం అనేది చాలా కీలకం అండి. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వేసవి పంటలుగా పెసర, మినుము పంటలను సాగు చేస్తూ ఉంటారు, దీనికి ఎలాంటి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది? మన రాష్ట్రంలో పప్పుధాన్యాల్లో ఈ పెసర, మినుము అనేది చాలా ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పెసర, మినుము సాగు చేయడానికి చాలా అనుకూలమైన సమయం. ఫిబ్రవరి నుంచి మార్చి మనకి వేసవి పెసర, మినుములు సాగు చేస్తూ ఉంటారు. ఈ యొక్క పెసర, మినుముల్లో కూడా మనం 2 నుంచి 4 తడులతోటి ఈ పెసర మినుమును కూడా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పెసర మినుముల్లో మనకి పూత దశ, అదేవిధంగా కాయ అభివృద్ధి చెందే దశలు అనేది చాలా కీలకం. ఈ దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క పప్పుధాన్య పంటల్లో మనం తుంపర్ల సేద్యం ద్వారా నీరు అందించినా కానీ మనం తక్కువ నీటితోటి మనం నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఈ యొక్క పెసర మినుములో సాధ్యమవుతుంది. అంటే ఆముదం పంటను కూడా ఈ రబీ కాలంలో పండిస్తూ ఉంటారు, దీనికి సంబంధించి ఎలాంటి సమర్థ నీటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? మన రాష్ట్రంలో ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈ యొక్క ఆముదం పంటని బాగా పండిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆముదం పంట ఈ మధ్యకాలంలో ఈ సూక్ష్మ సాగు విధానంలో ఈ ఆముదం పంట యొక్క విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ ఆముదం పంటని సాధారణంగా పద్ధతుల్లో ఏంటంటే మన నేలను బట్టి ప్రతి వారం 10 రోజులకు ఒక తడి, లేదా నల్లరేగడి నేలలో 15 నుంచి 20 రోజులకు ఒక తడి అట్లా ఇస్తూ ఉండాలి. మనకి
ఆరు తడుల్లో మనం ఆముదాన్ని పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ వ్యవస్థ ఉన్న దగ్గర ఏంటంటే, ఈ డ్రిప్ ఉన్న రైతులు మనకి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ సమయంలో ఏంటంటే మనకి కొద్ది ఎండలు ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మూడు రోజులకు ఒక్కసారి 2 గంటల నుంచి 3 గంటల వరకు మనం ఈ డ్రిప్ వ్యవస్థను నడిపించుకుంటే ఆముదంలో మంచి సమర్థ నీటి యాజమాన్యం చేపడుతూ మంచి అధిక దిగుబడులు మరియు నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆముదం పంటలో సాధ్యమవుతుంది. రబీ పంటల్లో నీటి యాజమాన్యం సంబంధించి తదితర అంశాల గురించి చక్కగా వివరిస్తున్నారు రతీఫ్ పాషా గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నీటి తడులు తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ దశల్లో నీటిని పారిస్తే మనకు అనుకూలంగా ఉంటుంది? అది మనకి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు తేమకు ప్రతి పంటకు కొన్ని తేమకు సున్నిత దశలు ఉంటాయండి. నీరు తక్కువ మనం ఉదాహరణకి వరి పంటను చూసుకున్నట్లయితే వరి పంటలో మనం పారించేటప్పుడు చివరి దశలో నీటి ఎద్దడికి గురవుతుంది అనుకోండి. ఆ సమయంలో మనకి పిలకలు బాగా తొడిగే దశ, అదేవిధంగా వెన్ను ఏర్పడే దశ, గింజ పాలు పోసుకునే దశ, ఈ దశలు అనేవి చాలా కీలకం. ఈ యొక్క దశలు నీటి ఎద్దడికి గురి కాకుండా కంపల్సరీగా ఆ యొక్క దశల్లో నీరు ఇస్తే అధిక దిగుబడులు అంటే దిగుబడిని మనం నష్టపోకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ యొక్క వరి పంటలు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్న పంటలు కూడా కొన్ని తేమకు సున్నిత దశలు ఉంటాయి. ఈ యొక్క మొక్కజొన్న పూతకు ముందు దశ, పూత దశ, అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశ, ఈ దశల్లో ఉన్న నీటిని ఇచ్చుకుంటూ అంటే మన దిగుబడి ఏమాత్రం తగ్గకుండా ఉన్న నీటితోటి ఈ యొక్క దశల్లో నీటిని ఇచ్చినట్లయితే మనం సమర్థ నీటి యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. అదేవిధంగా ఇందాక వేరుశనగ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పుకున్నాము, మనకి వేరుశనగలు కూడా మనం నీరు తక్కువగా ఉన్నప్పుడు విత్తిన 40 రోజుల నుంచి 90 రోజుల వరకు వీటిని తేమ సున్నిత దశలు అంటారు. ఇదే ఏంటంటే ఊడలు దిగే దశ నుంచి కాయలు ఊరే దశ అంటుంటారన్నమాట. ఈ యొక్క దశలో నీరు మనం కంపల్సరీగా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తుంపర్ల సేద్యం ద్వారా కూడా మనం నీరు ఇచ్చినప్పుడు సమర్థ నీటి యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. అదేవిధంగా మనం ఇంకా మనం పంటలు చూసుకున్నట్లయితే పొద్దుతిరుగుడు వీటిలో మొగ్గ దశ, అదేవిధంగా పూత దశ, గింజ గట్టిపడే దశ, ఈ యొక్క దశలు అనేవి కీలకం. ఆ దశల్లో మనం నీరు ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు పంటల్లో కూడా చూసుకున్నట్లయితే మనకి పూత దశ, కాయ ఏర్పడే దశ అనేది చాలా కీలకమైన దశలు. ఈ తేమ సున్నిత దశల్లో మనం నీరు ఇచ్చినప్పుడు మనం దిగుబడి ఏమాత్రం కోల్పోకుండా తక్కువ నీటితోటి అధిక దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు మనకి తుంపర్ల సేద్యం ద్వారా కూడా నీటిని ఆదా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు, దాన్ని ఎలా మనం ఆదా చేయొచ్చు, దానికి సంబంధించిన పద్ధతులు ఎలా పాటించాల్సి ఉంటుంది? సూక్ష్మ సాగు పద్ధతుల్లోనే మనకు డ్రిప్ తర్వాత మనకి తుంపర్ల సేద్యంని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తుంపర్ల విధానంలో ఏంటంటే మనకు లేటరల్ పైప్ పైన అమర్చిన మన నాజిల్ ద్వారా కొంత పీడనంతో కొంత ప్రెషర్ తోటి మనం నేల ఉపరితల భాగంలో మొక్క దగ్గర నీటిని ఒత్తిడితోటి విరజిమ్మడాన్ని, వర్షం వలె నీటిని ఇవ్వడాన్ని మనం తుంపర్ల సేద్యం అంటుంటారు. ఈ యొక్క తుంపర్ల విధానం ఏంటంటే ప్రధానంగా మనకు వీటిలో స్ప్రింక్లర్ హెడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క తుంపర్ల సేద్యంలో చూసుకున్నట్లయితే మనకి మూడు రకాల వాటి అమరికను బట్టి మనం మూడు రకాలుగా చెప్పవచ్చు. ఈ యొక్క తుంపర్ల విధానంలో మనకి శాశ్వతంగా అంటే మెయిన్ పైపు, సబ్ మెయిన్, లేటరల్స్ వీటిని అన్నింటినీ ఏంటంటే మనం ఇంకా కదిలించడానికి వీలు లేకుండా శాశ్వతంగా భూమిలో పెట్టుకోవడం అనేది ఒక విధానము, ఒక పద్ధతి అన్నమాట. ఇంకోటి ఏంటంటే సెమీ పర్మనెంట్ అంటుంటారు. ఏంటంటే మెయిన్ పైపు, సబ్ మెయిన్ ఇవన్నీ భూమిలో శాశ్వతంగా పాతి పెట్టుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క లేటరల్ పైప్ను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి లేటరల్ పైప్ని టెంపరవరీగా అమర్చుకోవడానికి ఉంటుంది, దీన్ని సెమీ పర్మనెంట్. ఇంకేంటంటే ఇంకో అమెరికా ఏంటంటే టెంపరవరీ తాత్కాలికంగా
మనకి మెయిన్, సబ్ మెయిన్, ల్యాటరల్స్ వీటిని మనం ఎక్కడికి కావంటే ఏ చోటుకైనా అక్కడికి తరలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మన ఇక్కడ వాటి యొక్క అమెరికన్ బట్టి ఇవి మూడు రకాలు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ టీవీ వాల్యూమ్. మనకు అంటే నీటిని పొదుపుగా వాడడానికి రైతులు దీర్ఘకాలికంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు తుంపర్ల విధానం మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక తుంపర్ల విధానం ఏంటంటే మనకి దీంట్లో పంటలను బట్టి కూడా మనం యొక్క తుంపర్ల విధానంలో మనకి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఇంపాక్ట్ స్ప్రింక్లర్ అంటుంటారు. ఇంపాక్ట్ స్ప్రింక్లర్ ఏంటంటే మనకి 2 నుంచి 5 కేజీలు పర్ స్క్వేర్ సెంటీమీటర్ పీడనంతో. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. శేఖర్ రెడ్డి మేడం. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మనతో పాటు డాక్టర్ లతీఫ్ పాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. చెప్పండి శేఖర్ రెడ్డి గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి శేఖర్ రెడ్డి గారు. సార్ నాకు పెట్టి నెల అయింది సార్. చెప్పండి చెప్పండి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు అంటే క్లారిటీ. తుప్పు మచ్చలు లెక్క వచ్చినాయి సార్ ఆకుల మీద. ఏంటండి తుప్పు మచ్చల ఇటు? హలో నిమిషండి శేఖర్ రెడ్డి గారు. మీ టీవీ వాల్యూమ్ చిలు మచ్చలు లెక్క ఈ చింట్లు పెట్టినాం కావేరి చింట్లు. ఓకే. రబీలో ఏంటంటే సాధారణంగా ఈ తుప్పు మచ్చలు అనేవి ఆకుల మీద కనిపించడం అనేది మనకి జింక్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఈ జింక్ లోప సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ జింక్ లోప సవరణ చేయకుండా మనం పైపాటుగా ఎలాంటి యూరియా మరి పొటాష్ వంటి వేసినా కానీ పైరు అనేది పచ్చబడదు. కాబట్టి మనకు ఉన్న జింక్ లోపాన్ని మనం ముందుగా సవరించుకోవాలి. ఇప్పుడు అతను ఆ రైతు ఆల్రెడీ పంట వేశాడు కాబట్టి ఇప్పుడు మనం పైపాటుగా 2 గ్రాముల లీటర్ నీటికి జింక్ సల్ఫేట్, ముడి జింక్ అని అంటుంటాము. ఈ యొక్క ముడి జింక్ని 2 గ్రాములు లీటర్ నీళ్ళకి కలుపుకొని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎకరానికి చూసుకున్నట్టే మనకి 500 గ్రాములు ముడి జింక్ని పైపాటుగా స్ప్రే చేసుకుంటే ఈ యొక్క జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా ఉధృతిని బట్టి మనం వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. మనం ఈ యొక్క జింకు లోపం ఉన్న ప్రాంతాల్లో ఏంటంటే ప్రతి 3 సీజన్లకు ఒకసారి 20 కిలోల ముడి జింకు, ఈ ముడి జింక్ అనేది ప్రభుత్వం నుంచి మన వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ముడి జింకుని మనం దమ్ము చేసేటప్పుడు కంపల్సరిగా దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జింక్ సల్ఫేట్ని వేసుకోవడం వల్ల ఈ యొక్క జింకు లోప నివారణ చేసుకోవచ్చు. మనకి వరి పంటలో ఈ యొక్క తుప్పు మచ్చలు అనేది రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి రైతులు విధిగా ప్రతి వరి వేసే ప్రాంతాల్లో, ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో ప్రతి 3 పంటలకు ఒకసారి ఈ యొక్క ముడి జింకును అనేది వాడినట్లయితే ఈ యొక్క జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి జింకును తప్పకుండా వాడాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి నీటిని పొదుపుగా వాడడానికి రైతులు అసలు దీర్ఘకాలికంగా ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? మనకి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఏంటంటే మనకి జనాభా, ఒకవైపు జనాభా పెరిగిపోతూ ఉంది, నీటి వనరులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి, వ్యవసాయ రంగంలో నీటి వాడకం అనేది పెరుగుతూ ఉంది. మనకి నీటిని అనేది ప్రధానంగా మనకు పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు, అదేవిధంగా వ్యవసాయానికి వాడుతూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో దాదాపు 70 నుంచి 80% నీటి వినియోగం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వ్యవసాయ రంగంలో మనం నీటిని ఏమాత్రం నీటి వినియోగాన్ని తగ్గించినా కానీ అది మిగతా రంగాలకి యొక్క నీటిని మనం తరలించవచ్చు. కాబట్టి మన ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ లెక్కల ప్రకారం కూడా మనం ఏంటంటే
50 వరకు పెరుగుతున్న జనాభా అవసరాలకి మనం ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న ఆహార పంటల కంటే రెట్టింపు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాలి. ఇప్పుడున్న తరిగిపోతున్న నీటి వనరులతోటి మనం ఆ యొక్క పంట దిగుబడిని సాధించాలి అంటే మనం ఈ యొక్క నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో, వర్షాలు పడ్డప్పుడు మనం కంపల్సరీగా ఆ యొక్క వర్షపు నీటిని అనేది ఒడిచిపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క వర్షాన్ని మనం వాటర్ హార్వెస్టింగ్ విధానాల ద్వారా మనం వర్షాన్ని హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ప్రతి పొలంలో మనం కంపల్సరీగా ఎక్కడైతే వర్షాధారంగా మనం పంటలు పండిస్తామో ఆ యొక్క ప్రాంతాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా కీలకం. అదేవిధంగా మనకి నీటిని వినియోగాన్ని తగ్గించే పద్ధతులు అయినటువంటి సూక్ష్మ సాగు పద్ధతి, బిందు సేద్యం మరియు తుంపర సేద్యంని మనం వాడుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. నీటిని చాలా వరకు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు మరియు అధిక దిగుబడులు, నాణ్యమైన పంటలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం నీటి లభ్యతను బట్టి మనం ఎంచుకునే పంట ఎంపిక అనేది చాలా కీలకం. అదేవిధంగా నీరు పారించే విధానం కూడా మనం మార్చుకోవాలి. మనం సాధారణంగా ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా మన బోదెలు కాలువల ద్వారా, అదేవిధంగా తుంపర్ల సేద్యం ద్వారా, బిందు సేద్యం ద్వారా నీటిని పారించుకున్నట్లయితే మనం నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా వరి పంట చూసుకున్నట్లయితే వరిలో కూడా నీటిని ఆదా చేసే పద్ధతులైనటువంటి వరిలో ఆరుతడి విధానంలో నీటిని పారించుకోవడం, అదేవిధంగా తొలకరిలో వర్షాలు పడంగానే మనకి మెట్ట వరి విధానంలో మెట్ట నుంచి మాగాణిగా మార్చడం, సెమీ డ్రై రైస్ అంటుంటారు, అదేవిధంగా ఎరోబిక్ రైస్ అంటుంటారు. ఇలాంటి యొక్క వరి సాగు పద్ధతులకు వైపు మొగ్గు చూపడం అనేది చాలా కీలకం. మనం ఇలాంటి పద్ధతుల మీద రైతులకు అవగాహన చైతన్యం వచ్చినప్పుడు మనం యొక్క నీటిని అందించే విధానాల్లో తర్వాత మార్పు చేసుకున్నప్పుడు నీటిని పొదుపుగా వాడుకుంటూ వ్యవసాయ రంగంలో నీటిని చాలా వరకు తగ్గించడం వల్ల మనం భావితరాలకు మనకు ఉన్న నీటి వనరుల్ని మనం భావితరాలకు అందించాలి. కాబట్టి మనం ఇలాంటి చర్యలు అనేవి ఇప్పటి నుంచే మనం వాటిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నీటి పొదుపు పద్ధతుల్ని దీర్ఘకాలికంగా మనం పాటించినట్లయితే ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా మనం వ్యవసాయ రంగంలో మనం దీన్ని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం రైతులు ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి మనం పంటలు సాగు చేయడానికి ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో కొన్ని మనం ఇంకా కొన్ని ఉన్న నీటి వనరులను బట్టి పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. మనం ఆహారధాన్య పంటల్లో చూసుకున్నట్టయితే చిరుధాన్యాల్లో మనం ఇంకా రాగుల్ని మనం ఫిబ్రవరి 15 లోపు వరకు కూడా రాగి పంటని మనం విత్తుకోవచ్చు. ఈ యొక్క రాగి పంటను, అదేవిధంగా సజ్జ పంటను కూడా మనం ఫిబ్రవరి 2 లోపు కూడా విత్తుకోవడానికి ఆస్కారం. ఈ యొక్క పంటలు ఏంటంటే మనకి 2 నుంచి 4 తడులతోటి ఈ యొక్క పంటలను పండించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి వేసవికాలం వస్తుంది కాబట్టి పెసర మినుము కూడా ఇప్పుడు ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ పెసర మినుములు కూడా మనం ఈ యొక్క ఫిబ్రవరి 3 లోపు విత్తుకున్నట్లయితే ఈ పెసర మినుము మనకి 70 నుంచి 80 రోజుల్లో కోతకు వస్తాయి. కాబట్టి ఉన్న కొద్దిపాటి నీటితో కూడా ఈ పంటలు పండించుకొని మంచి అధిక దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పెసర వంటి పంటల్లో మనకి 60 నుంచి 60 రోజుల కోతకు వచ్చే ఏకశిల కానీ, ఆదాద్రి కానీ, అదేవిధంగా శ్రీరామ్, మదిర నుంచి కొన్ని మదిర పెసర లాంటి రకాలను ఎంచుకొని కూడా ఈ యొక్క పెసర విత్తి సాగు చేసుకోవచ్చు. మినుము పంటకు కూడా మనకి ఇప్పుడు అనుకూలమైన సమయం కాబట్టి మినుము కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నువ్వులు కూడా మనకి ప్రస్తుతం ఫిబ్రవరిలోపు మనకి విత్తడానికి సమయం ఉంది. కాబట్టి నువ్వు పంటను కూడా మనం 4 తడుల్లో మనం నువ్వు పంట విత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే డ్రిప్ విధానంలో కూడా మనం నువ్వు పంటను వేసుకున్నట్లయితే కూడా తక్కువ నీటితోటి అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంటను కూడా
తీసుకోవచ్చు. మనకు ఇప్పుడు కూరగాయ పంటలు వేసుకోవడానికి కూడా సమయం ఉంది. మనకి టొమాటో కానీ, అదేవిధంగా బెండ కానీ, వంకాయ కానీ, గోరుచిక్కుడు, కీర దోశ ఇలాంటి పంటలు, ఇవేంటంటే మనకి తక్కువ నీటితోటి ఎక్కువ పంట, ఈ పంటలు మనం క్యాష్ క్రాప్స్ అంటుంటాం. ఎక్కువ రాబడి, ఇప్పుడు మనకి కూరగాయ పంటల్లో ఈ సమయంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పంటలు పండించుకున్నా కానీ మనకి రైతుకి ఎక్కువ ఆదాయం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న నీటిని బేరీ చేసుకుంటూ ఉన్న బోర్లలో బావుల్లో ఉన్న నీటి ఎంత నీరుంది దాన్ని బట్టి మన పంటలను ఎంపిక చేసుకోవడం అనేది చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు చెప్పిన పంటల్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేసుకొని తక్కువ నీటితోటి అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉందండి. మనకి ఇప్పుడు ఈ సూక్ష్మ సేద్యంలో నీటితో పాటు మనకి ఎరువులను కూడా వాడుకుంటారు, ఎలా వాడుకోవాలి? రైతులు సాధారణంగా పంటలు వేసినప్పుడు ఎరువుల్ని మామూలుగా పైపాటుగా చల్లడం కానీ, అదేవిధంగా పంట వరుసల మధ్యలో వేయడం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఎరువుల ఆవిరైపోవడం, తర్వాత ఎక్కువ నీటి పెట్టినప్పుడు ఇంకిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల పోషక నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ సేద్య విధానంలో డ్రిప్ ద్వారా మనం నీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు. అంటే మన నీటిలో కరిగే ఎరువుల్ని ద్రవ రూపంలో అందించవచ్చు. మనకి యూరియా కానీ, అదేవిధంగా మోనో అమోనియం ఫాస్ఫేట్ కానీ, తెల్లటి మ్యూరేట్ ఆఫ్ పొటాషు ఇలాంటి ఈ నీటిలో కొన్ని కరిగే ఎరువులు. ఈ ఎరువుల్ని మనం ఈ డ్రిప్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం ఏంటంటే ఫర్టిగేషన్ అంటుంటాం అన్నమాట. ఈ యొక్క ఫర్టిగేషన్ విధానం ఇప్పుడిప్పుడే మనకి రైతుల్లో బాగా ఊపందుకుంటుంది. ఈ యొక్క ఫర్టిగేషన్ విధానం ఏంటంటే పంట యొక్క ఎంత ఎరువు అవసరం ఉంది, ఆ యొక్క ఎరువుని మన పంట దశలను బట్టి మనం దాన్ని లెక్కించుకొని ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లు ఈ యొక్క ఎరువులని మనం ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా కానీ వెంచూరీ ద్వారా కానీ ఇవ్వడం చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకి నీటిని ఎరువుల్ని ఒకేసారి ఇవ్వడం వల్ల మనకి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతూ ఉంది. అదేవిధంగా మంచి దిగుబడులు తీసుకోవచ్చు, నాణ్యమైన పంటలు తీసుకోవచ్చు. ఇక్కడ ఎరువుల వృధా అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ యొక్క విధానంలో ఏంటంటే మనకి ఎరువులు ఆవిరి రూపంలో, అదేవిధంగా ఎక్కువ నీరు పెట్టినప్పుడు భూమిలోకి ఇంకిపోవడం అలాంటి నష్టాలు జరగవు. కాబట్టి ఈ యొక్క ఫర్టిగేషన్ విధానాన్ని అవలంబించినప్పుడు మన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి దిగుబడులు తీసుకోవచ్చు, నాణ్యమైన పంటను తీసుకోవచ్చు. తర్వాత మనకి ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా చాలా తగ్గుతూ ఉంది. అదేవిధంగా ఎరువులు వేయడానికి అయ్యే కూలీల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి ఈ డ్రిప్ వ్యవస్థ పెట్టుకున్న రైతులందరూ ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో ద్రవ రూపంలో ఉన్న ఎరువులని ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినప్పుడు మన అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పంటను కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు చివరగా మీరు రైతులకు ఈ రబీ పంటలకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలో చెప్పే సలహాలు ఏంటివి దానికి సంబంధించి? మనకి చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు మనకి రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం కావచ్చు, అదేవిధంగా నగరీకరణ కావచ్చు, దీనివల్ల ఏంటంటే కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దాని ప్రభావం పంటల మీద వాతావరణమే చూపిస్తుంది. వాతావరణం మారుతున్న వాతావరణం వల్ల పంటల మీద దిగుబడి కూడా తగ్గిపోతా ఉంది. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. రాజు. రాజు చెప్పండి. రాజు గారు చెప్పండి. అయితే ఇప్పుడు మేము పెసర వేయాలనుకుంటున్నాం సార్. హలో చెప్పండి. పెసర్లు, మీరు పెసర్లు పెసర వేయాలనుకుంటున్నాం సార్? అయితే మీరు చెప్పిన రకాలు ఇక్కడ దొరుకుతాయి సార్? ఇక్కడ మా విలేజ్ ఎక్కడండి? మీ ఏ ఊరండి మీది? మీ ప్రాపర్ ఎక్కడ? మండల్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సార్. మీకు వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అక్కడ అపరాల విభాగంలో మనకి ఈ పెసర విత్తనం అనేది దొరుకుతామండి. మనకి WGG 42, తర్వాత WGG 37 ఇలాంటి రకాలు దొరుకుతాయి. అదేవిధంగా
మనకి మదిర పరిశోధన స్థానం నుంచి కూడా ఈ యొక్క పెసర రకాలని తీసుకోవచ్చు. మీరు కనుక అక్కడ వారిని సంప్రదిస్తే మీకు వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం కానీ, అదేవిధంగా మదిర వ్యవసాయ పరిశోధన, ఇక్కడ పెసరకి ఈ ప్రధాన కేంద్రాలు కాబట్టి ఆ యొక్క విత్తనాలు, పెసర విత్తనాలు మీరు వారిని సంప్రదించి ఇప్పుడు నేను చెప్పిన విత్తనాలను మీరు అక్కడి నుంచి తీసుకోవడానికి మీకు అవకాశం ఉందండి. అయితే మీరు ఇప్పుడు చివరగా రైతులకి సలహా చెప్తున్నారు, అదే మన రబీ పంటకు సంబంధించి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి ఏంటి అని, దాని గురించి రైతులకు ఏం చెప్తారు? ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటి వనరులు తగ్గిపోతాం, అదేవిధంగా మారుతున్న ఇవన్నీ మనకి ఒక ఛాలెంజింగ్గా చెప్పవచ్చు. అంటే ఇలాంటి పరిస్థితులు ఏంటంటే రైతులు ముందే నీటి పొదుపు పద్ధతుల మీద అవగాహన పెంచుకోవాలి. కాబట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఈ యొక్క మన ఈ యొక్క నీటిని పొదుపు చేసే పద్ధతుల మీద అవగాహన ఉన్నప్పుడు మనం తక్కువ నీటితోటి ఏ విధంగా దిగుబడులు తీసుకోవచ్చు, మంచి నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు అనే దాని మీద అవగాహన ఉంటే మనకి తక్కువ వర్షపాతం పడ్డా కానీ ఈ యొక్క నీటిని పొదుపు చేసే పద్ధతిలో అయినటువంటి మనకి డ్రిప్ కానీ, స్ప్రింక్లర్లు కానీ, అదేవిధంగా రెయిన్ గన్లు కానీ ఇలాంటి పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు తీసుకోవచ్చు. తర్వాత మన ఈ యొక్క పొదుపు చేసిన నీరును పొదుపు చేయాలి కాబట్టి మనం భావితరాలకి నీటిని మన ఇద నీరు అనేది ఒక సంపద కాబట్టి భావితరాలకు నీరు అందించడం అనేది చాలా కీలకం కాబట్టి భావితరాల కోసమైనా మనం నీటి పొదుపు అనేది పంటల్లో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రబీ పంటలలో నీటి యాజమాన్యం తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందించారు. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ శాట్.